ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హలో అన్వర్ గారు ప్రీవియస్ వీడియో స్లీప్ మీద మీరు మాట్లాడిందే ఎక్సలెంట్ అండి పార్ట్ టూ నో డౌట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అయితే టైం మీద మాట్లాడుకుందాము ఏంజిల్ నెంబర్స్లో ఒక్కొక్క టైము ఒక్కొక్కటి ముందే చెప్పిస్తూ ఉంటుందని చెప్పేసి మాట్లాడుతుంటాం జనరల్గా మనకి ఫైవ్ టు సిక్స్ అయిందని అంటే మార్నింగ్ అవుతుందని మనకు ఇండికేషన్ నేచరే ఇచ్చేస్తుంది ట్వెల్వ్ టు వన్ అంటే మధ్యాహ్నం వచ్చేస్తుంది ఇక పర్ఫెక్ట్ టైం ఇది అని నేచర్ అదొక ఇండికేషన్ ఇచ్చేస్తాయి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ అయిందని అంటే కొంచెం ఇంక ఇంకా సాయంత్రం అయిపోయింది ఈ రోజుకి ఈ డే ఫినిష్ అయిపోతుంది అనేటువంటి నాలెడ్జ్ మనకు ఆటోమేటిక్ వస్తుంది అలాగే త్రూ ఏంజిల్ నెంబర్స్ కనుక మనం చూసుకుంటే ఈ ట్వెల్వ్ అవర్స్కి జనరల్గా నేచర్ ఏమైనా ఇండికేట్ చేస్తుందా మనకు ముందే ఎందుకంటే కొంతమంది పడుకోకుండా ఎలా మెలుకుగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అండ్ కొంతమంది అయితే ఎలా అంటే ఈ టైంలో మనకేం జరుగుతుందా అనుకునేటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు నేచర్లో ప్రతి నెంబర్ గేమ్కి ఒక్కొక్క సైన్ ఉంటుంది అంటే ఇండికేషన్ ఉంటుంది నీకు ఇది జరగబోతోంది అనేటువంటిది అది ఎలా తెలుస్తుంది ఏ ఏ టైంకి ఏం జరుగుతుంది అని ఎలా తెలుస్తుంది గురించి ఏంజెల్స్ ఎవరైతే ఉన్నారో నెంబర్స్ ద్వారా మనకి కమ్యూనికేట్ అవుతారు సో అంటే టైం చెప్తేదన్నమాట మన టైం బాగుండాలంటే మనం టైం బాగా వాడుకోవాలి సో నేచర్ ఎప్పుడు భగవంతుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం ఏదైనా ఉందంటే భూమి మీద టైం ఈ టైంని వాడుకుంటే బిల్గేట్స్ అవ్వచ్చు వాడుకోకపోతే బెచ్చగాడి అయిపోవచ్చు ఎందుకంటే బెచ్చగాడికైనా బిల్గేట్స్ అయినా రోజుకు ఉండేది రోజుకి ఇరవై నాలుగు గంటల టైమే సో ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భూమి మీద ఉండే మనిషికి ఉన్న ఒకే ఒకటి టైం టైం ఈ టైం గురించి ఒక వాల్యుబుల్ పాయింట్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మీరు జీవితంలోకి కొన్ని పవర్ఫుల్ థింగ్స్ ఆకర్షించాలంటే మీరు టైంని బాగా వాడుకోవాలి ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడదాం సార్ షోర్ ట్వెల్వ్ ఏఎం ఆర్ పిఎం ఫోన్లో కానీ మొబైల్లో కానీ వాచ్లో కానీ సడన్గా ట్వెల్వ్ ఏఎం చూశారు దాని అర్థం ఏంటట ఏంజెల్స్ ఏం కమ్యూనికేట్ చేస్తున్నారు నేచర్ ఏం కమ్యూనికేట్ చేస్తుంది రిప్రజెంట్స్ అచీవింగ్ పర్ఫెక్షన్ మీ లైఫ్లో ఒక పర్ఫెక్షన్ అచీవ్ అవుతారు ఆ టైంలో ఆ పర్సన్ తెలిగేసి ఉన్నాడు వర్క్ చేస్తున్నాడు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నైట్ టైం వర్క్ చేస్తారు పడుకోరు అర్ధరాత్రి వాళ్ళ వాళ్ళ ఇంట్లో లైట్ కూడా వెలుగుతుంటూ ఉంటుంది మనకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మీకు తెలుసు టాప్ ర్యాంకర్స్ అందరు కూడా నైట్ టైం ఎప్పుడు కూడా లైట్ వెలుగుతూనే ఉంటుంది అంటే ఈ టైంలో ట్వెల్వ్ ఏం ఆర్ పిఎం ఏదైతే ఉందో అచీవింగ్ పర్ఫెక్షన్ అచీవ్ అవుతామని దాని అర్థం అండి ఆ టైం మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ట్వెల్వ్ ఏఎం ఆర్ ట్వెల్వ్ పిఎం పర్ఫెక్షన్ అచీవ్ అవుతారు దాని తర్వాత వన్ ఏఎం ఆర్ వన్ పిఎం మీ లైఫ్లో వన్ అనేది కనిపిస్తుంది నెంబర్ వన్ ఆల్వేస్ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటుందండి మీరే నెంబర్ వన్ నెంబర్ వన్ సో మీరు కూడా మీరు నెంబర్ వన్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి ఐఎమ్ ద నెంబర్ వన్ ఇన్ మై బిజినెస్ ఆర్ లైఫ్ అని టైప్ చేయండి ఖచ్చితంగా యూనివర్స్ విల్ ఆల్వేస్ బ్లస్ యూ ద నెంబర్ వన్ ఈ వన్ చూసారు కదా సో న్యూ బిగినింగ్ అని చెప్తుంది ఎస్ సో నేను నేను నెంబర్ వన్ అవుతాను అని చెప్పేసి వన్ చూసిన తర్వాత నాకు న్యూ బిగినింగ్ ఈ వీడియో చూసినప్పటి నుంచి స్టార్ట్ అయిందని బాక్స్లో ఎస్ మీ లైఫ్లో ఖచ్చితంగా మీరు నెంబర్ వన్ అవ్వాలండి ఎందుకంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన వాళ్ళందరూ కూడా మీరు సమాధానం చెప్పాలంటే నెంబర్ వన్ అయి తేరాల్సిందే ఈ వన్ ఏమర్ వన్ పిఎం ఏం చెప్తుందంటే ఇట్స్ ఎ టైం ఫర్ న్యూ బిగినింగ్ సడన్గా మీరు ఏదో వన్ చూసారండి లేదా మొబైల్లో చూశారు దాని అర్థం ఏంటంటే సడన్గా రో వెహికల్ మీద వన్ చూసారు అంటే వన్ 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 ఏంజిల్ నెంబర్స్ ఇంత గురించి మనం మాట్లాడే దాని అర్థం ఏంటంటే న్యూ బిగినింగ్ మీ లైఫ్లో స్టార్ట్ అవ్వబోతుంది అనేసి అర్థం అండి దాని తర్వాత టూ ఏఎం ఆర్ పిఎం మధ్యాహ్నం రెండు గంటలు కానీ ఏం కానీ పిఎం చూస్తే బ్యాలెన్స్ అండ్ జ్యువాలిటీ ఇక్కడ ఏంటంటే పార్ట్నర్షిప్ ఇస్ ద రైట్ టైం అది రిప్రజెంట్ చాయిస్ ఇక్కడ ఏంటంటే మనకి చాయిస్ తీసుకోవడానికి రక రకరకాల ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పానండి లైఫ్ ఈజ్ ఫ్రమ్ టు డి మధ్యలో సి ఉంటుంది టు డి మధ్యలో సి బట్ బర్త్ డెత్ సి ఫర్ చాయిస్ సో మన లైఫ్ అంతా కూడా మన చాయిస్ అండి భగవంతుడు మనకు ఒక లైఫ్ ఇస్తాడు కానీ ఎటు వెళ్ళాలనేది చాయిస్ అనేది మీ చేతిలో ఉంటుంది సో టూ ఏఎం పిఎం అర్థం అనేది బ్యాలెన్స్ ఏమని అర్థం దాని తర్వాత త్రీ త్రీ ఏఎం ఆర్ త్రీ పిఎం ఏం రిప్రజెంట్ చేస్తుంది టైం ఆ టైం మనకి లైఫ్లో అంటే క్రియేటివిటీ క్రియేటివిటీ డెవలప్ చేసుకోమని అర్థం క్రియేటివ్గా ఆలోచించమని అర్థం సడన్గా మీరు ఏదో ఒక ఒక ప్రాబ్లంతో సతమతం అవుతున్నారండి సడన్గా మీకు మూడు గంటలకి అంటే నేచర్ మీకు అప్పుడప్పుడు మెసేజ్ ఇస్తుంటారు టింగ్ మూడు గంటలకి అనిపించింది లేదా సడన్గా మీరు లో చూసారు ఆ టైం క్రియేటివ్ ఆలోచిస్తే సొల్యూషన్ దొరికేస్తుంది ఎందుకంటే ఈరోజు మీకు తెలుసండి ఈరోజు రాజమౌళి గారి సినిమాలు ఎందుకు అంత హిట్ అవుతుంది అంటే క్రియేటివిటీ రీసెంట్గా ఈరోజు కల్కి కూడా మనకు పెద్ద భారీ హిట్ అయిందండి కంగ్రాచులేషన్స్ ఎంటర్ కల్కి టీం అందరికీ కూడా బిగ్ ప్రభాస్ గారు అసలు రాక్ చేశారు మామూలుగా కాదు ఈరోజు రపరపలు ఆడిస్తున్నారు ఈరోజు కల్కి కూడా అంత సక్సెస్ అయిందంటే కారణం క్రియేటివిటీ రోబో సక్సెస్ అయ్యడం కారణం క్రియేటివిటీ మన తెలుగులో అంత పెద్ద హాలీవుడ్ ఉందని చెప్పి రాజమౌళి గారు ఒక రేంజ్ లో చూపిస్తే నాగేశ్విన్ గారు మాత్రం ఇంకొక రేంజ్ లో చూపించారు కంగ్రాచులేషన్స్ నాగేశ్విన్ సార్ మీకు ఎంటైర్ టీం మొత్తానికి మా సుమన్ టీవీ తరపున మా తరపున బిగ్ బిగ్ అవును ఎంటైర్ టీమ్ కి కల్కి టీమ్ మా తరపున మాత్రం బిగ్ కంగ్రాచులేషన్స్ అంటే సినిమాని హాలీవుడ్ ఇక్కడ ఉందని చెప్పేసి మనకి ఆ సినిమాలు చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అసలు చాలా అద్భుతంగా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ప్రభాస్ గారికి నాగేశ్వర్ గారికి ఎంటైర్ క్రూ ఎస్ సో అందరూ చూడండి తప్పకుండా క్రియేటివిటీ చాలా బాగుంది అద్భుతంగా ఉంది సో ఈ త్రీ ఏఎం ఆ త్రీ పిఎం కనిపిస్తుంది అర్థం ఏంటంటే కమ్యూనికేషన్ అవ్వడానికి ఎక్స్ప్రెసింగ్ మీ గురించి మీరు చెప్పుకోవడానికి రైట్ టైం అండి చాలామంది వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడానికి ఎందుకులే సెల్ఫ్ డబ్బా ఎలా ఉంటుందిలే మనకి అని అనిపిస్తుంది అండి కానీ ఈ రోజుల్లో ఎవరైతే వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ ప్రమోట్ చేసుకోలేరో వాళ్ళు మళ్ళీ ఈ ఈరోజు మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ప్రపంచం మీ గురించి చెప్పాలంటే ఫస్ట్ మీ గురించి మీరు చెప్పుకోవాలండి ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి అనుకునేటువంటి ఒక టైం ఉంటుంది కదా ఇలాంటి టైంలో అంటే ఆ టైం మీకు ఏదైనా అనిపించింది అనుకుంటే యూనివర్సల్ నెంబర్ ప్రకారం త్రీ కనుక మీకు కనిపించింది అని అంటే ఎవరికైనా సారీ చెప్పాలనుకున్నా లేదంటే ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకున్నా లేదు అనుకుంటే ఏదైనా విష్ మీరు కావాలి అనుకునేటప్పుడు జస్ట్ జర్నల్ రాసుకుంటే డెఫినెట్గా మీ కమ్యూనికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా డబుల్ అవుతుంది ఇక్కడ ఇంకొక పాయింట్ సార్ బాగా చెప్పారు మీరు మన కమ్యూనికేట్ అవ్వడానికి మార్నింగ్ మూడు గంటలకి లేచి చాలా మంది విశ్వాంతో కమ్యూనికేట్ అవుతుంటారు మీరు యూనివర్స్తో కూడా కమ్యూనికేట్ అవ్వాలంటే చాలా మంది అడుగుతుంటారు యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి తెల్లవారు మూడు నుంచి భూమి మీదకి ఆల్మోస్ట్ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది దేవదూతలు కూడా తెల్లవారి టైంలోనే తిరుగుతూ దీవిస్తుంటారు ఆ టైంలో ఎవరైతే లేచి వర్క్ చేస్తుంటారో సో వాళ్ళని దీవిస్తుంటారు అంటే మీరు యూనివర్స్తో దేవుడితో కమ్యూనికేషన్ అవ్వడానికి రైట్ టైం ఎందుకంటే ఆ టైంలో ట్రాఫిక్ ఉండదుగా అవును మనం చూడండి ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి కి అప్పుడు తెల్లవారు టైంలో అయితే చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు తెల్లవారు టైం అందరూ పడుకుంటారు ఎవరు ఏం కోరుకోరు ఆ టైంలో మీరు కోరుకుంటే కి వ్యాంగ్ కమ్యూనికేట్ అయిపోతుందండి థాట్స్ అనే ట్రాఫిక్ ఉండదు సో అదేవిధంగా ఫోర్ ఆర్ ఫోర్ పిఎం ఏంటంటే స్టెబిలిటీ మీ లైఫ్లో ఒక గొప్ప ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది చాలామంది మనం లాస్ట్ టైం ఇప్పుడు వచ్చిన కొత్తలో వీడియోస్ చేసాం సార్ జనరల్గా తెల్లవారు నాలుగు గంటలకి ఆల్ మిలినియస్ బిజినెస్ స్టార్ట్ ద డే అట్ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఏఎం అండి అంటే అందరికన్నా ముందు లేచిన వాళ్ళు అందరికన్నా జీవితంలో ముందు ఉంటారు సో ఫోకస్ ఈ టైంలో మార్నింగ్ నాలుగు ఫోర్ ఏఎంఆర్ ఫోర్ పిఎం ఏంటంటే ఎస్టా మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పేసానండి అయితే ఇంకొకటి అంటే ఫైవ్ ఆర్ ఫైవ్ పిఎం అస్సలైన ఇది ఒక సూపర్ అంటే లైఫ్ అనేది ఒక నెంబర్ గేమ్ అండి నెంబర్ గేమ్ సో ఫైవ్ ఏఎంఆర్ ఫైవ్ పిఎం దాని యొక్క మీనింగ్ ఏంటంటే అడాప్టబిలిటీ టు చేంజ్ మీ లైఫ్లో ఒక ఫ్రీడమ్ పొందడానికి గొప్ప గొప్ప అందరూ తెల్లవారు ఐదు గంటలు వేసి స్క్రిప్టింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి స్క్రిప్టింగ్ సో ఎందుకంటే గొప్ప గొప్ప ఈరోజు మనం విన్న పాటలు కవులు ఎవరైతే రాశారో తెల్లవారు ఐదు గంటలకి కోకిల పాట వింటూ కూడా కోకిల వాయిస్ వింటూ కోకిల పాట మీద పాట రాసిన వాళ్ళు ఉన్నారు ప్రకృతిని చూస్తూ ప్రకృతి మీద పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు ప్రణామం ప్రణామం అనే సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా తెల్లవారు ఐదు గంటలకే సూర్యోదయం స్టార్ట్ అవుతుంది తెల్లవారు ఆరు గంటలకు మీకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే హార్మోనీ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ హార్మోనీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఎందుకంటే తెల్లవారు ఇందాక మనం స్టార్టింగ్ అనుకున్నాం తెల్లవారు ఆరు గంటలకి అసలు అవుతుందంటే మన మైండ్ చెప్తుంది లే లే నిద్ర లే అంటే రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తుందండి ట్రూ సార్ ఇది అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఈవినింగ్ సిక్స్ పిఎంకి ఇల్లు ఎస్ అవును అర్లీ మార్నింగ్ లేచేటప్పుడు ఫస్ట్ గుర్తొచ్చి కూడా రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ వస్తుంది సాయంత్రం ఆరయ్యేసరికి ఇంటికి వెళ్ళాలని ఒక రెస్పాన్సిబిలిటీ గుర్తు వస్తుంది అండి సరే బాగా రీసెర్చ్ చేశారు అసలు అసలుపోయింది అసలు థ్యాంక్ యూ నా బాధ అంత ఒకటే నా తాపత్రయం అంత ఒకటే ఆడియన్స్ కి బెస్ట్ సబ్జెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు చాలా మంది పుస్తకాలు కొంటున్నారు కానీ పుస్తకాలు చదవట్లే మీ వీడియోస్ మాత్రం అసలు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి ఎస్ ఈ సక్సెస్ అంతా వాళ్ళు తీసారు ఎందుకంటే ప్రతి వీడియో నేను ఇంకా బాగా చేయాలి కొత్తగా చేయాలన్న నా తప్పని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సో కామెంట్స్ కూడా చింత చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది స్పెషల్ స్పెషల్ ఎంత థ్యాంక్స్ చెప్పిన మీ అందరికీ తక్కువేనండి సో ఆసమ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది సిక్స్ ఏఎం సిక్స్ పిఎం హార్మోని బ్యాలెన్స్ చేయమని ఇందాక మీరు అన్నట్టు ఇందాక మార్నింగ్ ఆరు గంటలకు ఆఫీస్కి వెళ్ళమని రెస్పాన్సిబిలిటీ ఈవినింగ్ ఆరు గంటలకి ఇంటికి వెళ్ళమని రెస్పాన్సిబిలిటీ అండి అండ్ ఫైనల్గా ఇక్కడ ఏంటంటే సెవెన్ ఏఎం ఆర్ సెవెన్ పిఎం స్పిరిచువాలిటీ స్పిరిచువల్ గ్రోత్ తెల్లవారు ఏడు గంటలకి ఈ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే అంటే చాలామంది నేను పార్క్స్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు తెల్లవారు అంతా రన్నింగ్ వాకింగ్ అయిపోయిన తర్వాత ఏడు గంటలకు కూర్చొని స్పిరిచువల్ గ్రోత్ అంటే మెడిటేషన్ చేస్తుంటారు ఆ సెవెన్ ఏ మరి పిఎం ఏదైతే ఉందో ఇన్నర్ రిఫ్లెక్షన్ సీకింగ్ విజ్డమ్ ట్రస్టింగ్ అంటే లోన మీ అంతరాత్మం చెప్తుందని నమ్మండి టైం ఏడైంది సడన్గా మీరు ఏడు గంటలు చూసారు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు చూస్తే ఉంటే మన ఉంటుంది ఇండికేట్ చేసేది కూడా సరే ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మన అంతరాత్మ మనం మాట్లాడుకుంటూ ఉంటుంది అనమాట ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఏ బస్సులోనూ కార్లోనూ లేదన్న ట్రావెల్ అనేటప్పుడు లోపల మెమరీస్ తీసుకుంటారు అదొకటి అండ్ రెండోది ఏంటంటే హోల్ డేని సిక్స్ టు సెవెన్ ఎవరైతే ఉంటారో అర్లీ మార్నింగ్ కూడా మెమరీస్ తీసుకుంటూ ఉంటారు అంటే ఇన్నర్ సెల్ఫ్ టాక్ అనేది ఒకటి ఉంటుంది కాలింగ్ వైస్తో కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకటం సో ఆ టైం అదే ఇండికేట్ చేస్తుంది నిజంగానే నేచర్లో ఉండేటువంటిదే కామన్గా నేచర్ ఒకటేనండి మనకి టైంని కానీ వాడుకుంటే మీ అంత బలవంతులు ఎవరు ఉండరు టైం ఎంత పవర్ఫుల్ అంటే బలహీనులు కూడా బలవంతులు చేయగలదండి అంటే అందుకే అంటారు మనకి సో కాలం కలిసి వస్తే బళ్ళు కూడా అవుతాయని చెప్పేసి సో నెక్స్ట్ వీడియోలో దాని తర్వాత ఇంకా మనకి చాలా ఉందండి టైం గురించి నేను నెక్స్ట్ దాంట్లో ఇంకా చెప్తాను సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దండి ఇంకా టైం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి టైంని ఎలా వాడుకోవాలి ఏంజిల్స్ ఎలా కమ్యూనికేట్ అవుతారని దాంట్లో ఇప్పటిదాకా మనం సెవెన్ ఏం నెక్స్ట్ ఎయిట్ నైన్ ఇంకా ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో నేను వదిలేసినట్టుంది సార్ నాకైతే నెక్స్ట్ వీడియో అనే సార్ సో పార్ట్ టూ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా పోస్ట్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఉంటుంది ఏ టైంకి ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఈ సబ్జెక్ట్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఓన్లీ అన్మర్ గారు చెప్తే మాత్రమే దొరుకుతుంది ఎందుకు అని అంటే చాలా రీసెర్చ్ చేసి ఇటువంటి వాటిని తీశారు మీకు ఏ టైంకి లక్ ఎప్పుడు కలిసి వస్తుంది ఏ టైంకి నెగిటివ్ వస్తుంది ఏ టైంకి మీకు అబండెన్స్ వస్తుంది ఏ టైంకి మీకు డబ్బు వస్తుంది అనేటువంటిది ఈ టైమింగ్ని బట్టి మీకు డిసైడ్ అయిపోతుంది అనమాట అంటే పొద్దున్నే ఆరు గంటలకు తెల్లవారుతుంది అండ్ మధ్యాహ్నం ట్వెల్వ్ టు వన్లో మధ్యాహ్నం అవుతుంది ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది అనేటువంటిది ఎలా అయితే నేచర్ మీకు చెప్తదు ఇప్పుడు వర్షాకాలము ఎండాకాలము చలికాలము అనే టైముని బట్టి అంటే సీజన్ ఎలా అయితే తెలుస్తుందో టైమును బట్టి మీకు లక్ ఎప్పుడు వస్తో కూడా చెప్తారు అందరూ గారు సో పార్ట్ టూ కావాలంటే పార్ట్ టూ అండ్ దీంట్లో కూడా మీరు చాలా వెతుక్కోవచ్చు అందులో ఎస్ చాలా రీసెర్చ్ ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో పార్ట్ టూలో ఇంకా మీరు మరిన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటారో సో రేపు జూలై ఫస్ట్ నుంచి జరగబోయే క్లాసెస్ మాత్రం ఎవరు మిస్ అవుతుంది ఎందుకంటే చాలా మంది ఎన్రాల్ చేసుకుంటున్నారు ఈ సార్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పటిదాకా మనం ట్వంటీ వన్ కంట్రీస్ రీచ్ అయ్యాం ఈ లెవెంత్ బ్యాచ్ థ్యాంక్ యూ సార్ సో ఈ సార్ లెవెంత్ బ్యాచ్ పేరు లక్కీ బ్యాచ్ అని పెట్టాను సో లక్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి చాలా మంది నాకు స్టాక్ మార్కెట్ నుంచి ఇలా మెసేజ్ చేస్తున్నారండి ఈసారి బ్యాచ్లో జాగ్రత్తగా ఉండండి స్టాక్ మార్కెట్ నుంచి ఎలా అంటే స్టాక్ ఎలా ఫాస్ట్గా లాభాలు పొందొచ్చు స్టాక్ మార్కెట్ ఏ విధ ఎటువంటి అఫర్మేషన్స్ స్టాక్ మార్కెట్లో కూడా మీరు లాభాలు పొందొచ్చు అనే ఎఫర్మేషన్స్ కొత్తగా నేను లాంచ్ అయిపోతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో జూలై ఫస్ట్ నుంచి జరిగేటువంటి బ్యాచ్లో మీరు కనుక ఎంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఇప్పుడే వెంటనే వీడియో చూసిన తర్వాత ఎన్రోల్ చేసుకోండి ఎందుకంటే మీకు ఇందులో టైమింగ్స్ చెప్పు ఉంటాయి కదా ఏ టైంకి ఏం జరుగుతుంది ఎవరు ఏ టైంలో చూస్తుంటారో తెలియదు బట్ మిమ్మల్ని మీరు మార్చుకునే టైం వచ్చిందని చెప్పేసి అండ్ లక్కీ బ్యాచ్ అని చెప్పేసి అంటున్నారు మీరు కనుక లక్కీ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే ఎన్రోల్ చేసుకోండి లాస్ట్ మూమెంట్లో వద్దు దయచేసి వెంటనే వీడియో చూసిన తర్వాత నచ్చితే ఎన్రోల్ చేసుకోండి ఇక్కడ ఒకటే చెప్తుండండి ఈ వీడియో మీకు కనిపిస్తుంది అంటే మీ టైం మారిపోతుందని అర్థం హండ్రెడ్ పర్సెంట్ ఎస్టాస్టికెన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్మార్గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఎస్ క్లాస్ చాలా మంది అండి ఎందుకంటే ఇప్పటివరకు చాలా మంది అంటే ఎన్రోల్ చేసుకుందాం కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు ఈసారి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్స్తో నేను జూలై ఫస్ట్ మళ్ళీ చెప్తున్నానండి జూలై ఫస్ట్ ఆన్లైన్లో సో ప్రోగ్రామ్ ఉంటుంది చాలామంది ఎక్కడెక్కడ అడుగుతున్నారు జూలై ఫస్ట్ ఆన్లైన్లో డైలీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఇంతకుముందు మనం ఫైవ్ థర్టీకి ఉండేదండి ఇప్పుడు చాలామంది సార్ మేము ఎర్లీగా బయటికి వెళ్ళాలి స్కూల్స్కి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలి సో మీ కోసం మీ అందరి కోసం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ టూ అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుందండి అండ్ దీంట్లో ఏముంటుందంటే అప్పుల నుంచి అలా బయటికి రావాలి ఇంతకుముందు చెప్పాను సునామీలాగా బయటికి రావాలండి ఏంటి సుడిగొండంలో ఉన్నప్పుడు కూడా సుడిగుండలో ఉన్న సార్ కష్టాలు ఊబుల్లో కెలిపాము సుడిగొండం ఊబిలోకి వెళ్ళిపోయామన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి సార్ మా బంగారం తాకట్లో ఉందన్నప్పుడు కూడా ఎందుకంటే నా నా దగ్గరికి వచ్చండి చాలా మంది వాళ్ళు బంగారాన్ని విడిపించుకున్నారు రావాల్సిన స్ట్రక్ మనీని రప్పించుకున్నారు అప్పుల నుంచి అప్పుల బదులు ఆసులు క్రియేట్ చేసుకున్నారు అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అబెండెంట్గా రావాలి అనుకుంటే అంటే మీరు కూడా ఊహించినంత విధంగా డబ్బులు రావాలనుకుంటే సార్ నిజంగా ఇది ఒక పెద్ద మ్యాజిక్ అనేలాగా మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే లైఫ్ ని ఎప్పటివరకు బతికింది ఒక లెక్క ఎక్కడ నుంచి బతకపోయింది ఇంకో లెక్క అనుకుంటే జూలై ఫస్ట్ మీరు రాసి పెట్టుకొని మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే అని జరగచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం పన్నెండు నెలలు జనరల్ సంవత్సరం పన్నెండు నెలలు అంటే ఇప్పటిదాకా ఆరు నెలలు అయిపోయింది నెక్స్ట్ రాబే ఆరు నెలలు ఒక లెక్క అండి ఎస్ సో ఈ జూలై నుంచి లైఫ్ అద్భుతంగా ఉంటుంది కష్టాలు ఊబి నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి కష్టాలను కాంపౌండ్ వాల్ కూడా రాకుండా మీ లైఫే కాదు మీ పిల్లల డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవాలనుకుంటే రండి వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఉందా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ ఇంట్లో ఎలా ఉంటాయంటే అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావాలి ఇంతకు ముందు కూడా చెప్పాను సో నిజంగా చెప్తున్నాను ఈరోజు నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఇది నేను ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే వచ్చిన తర్వాత మీరే చెప్తారండి లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లేదు అని నేను ప్రూవ్ చేస్తాను మళ్ళీ చెప్తున్నా లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ప్రపంచంలో లేదు ఏంటి సార్ మీ కాన్ఫిడెన్స్ అనుకుంటే రండి నా దగ్గర ఉండేది అదే ఎందుకంటే దానితోనే మనం డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు మనీ మ్యాగ్నెట్ ఎలా అవచ్చు మనీ మెడిటేషన్ ఎలా చేయవచ్చు ఎందుకంటే రకరకాల థాట్స్ పడుకున్నా కూడా నిద్రపడే లేదా సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలని నేను చెప్తాను మళ్ళీ చెప్పిన జూలై ఫస్ట్ ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి లేట్ చేయకండి ఎందుకంటే లేట్ చేస్తే మనం ఎప్పుడూ లేట్లోనే ఉంటాము ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఎర్లీ బర్డ్ పీపుల్కి మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం డోంట్ మిస్ దిస్ ఆఫర్ ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే అవకాశాలు ఫ్రూట్స్ లాంటివండి తినాలే తినాలనుకుంటే అవి పోతుంటాయి సో ఈ వీడియో మీకు కనిపిస్తుంది అంటే పదే పదే మీ యొక్క లాన్ సబ్కాన్షియస్ మైండ్ గాడ్ చెప్తున్నారు మీకు యాక్షన్ తీసుకుని ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది యాక్షన్ టేక్ కర్ సార్ మనీ మేకర్స్ ఫెంటాస్టికెన్ సో ముందుగా ఎన్రోల్ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి ఆఫర్స్ అయితే ఉంటాయి సో ఎవరన్నా ఉంటే ముందే ఎన్రోల్ చేసుకోండి అండ్ జూలై ఫస్ట్ నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఆఫర్ను మాత్రం వదులుకోవద్దు వన్స్ అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ ఇంకొక రేంజ్లో కనిపిస్తుంటుంది మీకు నో డౌట్ ఒక పెద్ద కేస్ స్టడీలో కూడా మారుతుంది సో ఎనివ్వర్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి